శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఈ కన్యా రాశి వారికి తృతీయ స్థానంలో కేతు కనబడుతున్నాడు. పంచమ స్థానంలో చూసరికి గురువు చతుర్గ్రహ కూటమి మనకు కనిపిస్తుంది. ఎప్పుడు కన్యా రాశి వారికి, కన్యారాశి వారికి ఎప్పుడైతే అలాగుందో వాళ్ళకి ఆల్మోస్ట్ శుక్రుడు బుధుడు ప్లస్ శని అండ్ గురువు ఈ నాలుగు గ్రహాలు మనకు పంచగ్రహ కుటుంబం కనిపిస్తుంది. పంచమ స్థానం కనిపిస్తుంది. ఆరవ స్థానంలో రవి కనిపిస్తున్నాడు. ఆ రవితో పాటు మనకి ఇంకేంటంటే ఆల్మోస్ట్ ఒక సెవెంత్లో ఎవరు లేదు, అష్టంలో కుజుడు కనిపిస్తున్నాడు, అలాగే భాగ్యంలో రాహు కనిపిస్తున్నాడు. ఫైన్. ఇక్కడ ఏంటంటే తృతీయంలో కేతు ఒక యోగాన్ని ఇస్తాడు. ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు. ధైర్య సాహసే లక్ష్మి. ఎంత ధైర్యంగా మనం అడుగులు వేయగలం అంత సక్సెస్, భయపడకుండా ముందుకెళ్ళ వస్తుంది, వెళ్తే మనం సక్సెస్ అని చూపిస్తాడు. పంచమలో ఉన్న చతుర్గ్రహ కూటమిలో అందులో గురుడు, చతుర్గ్రహ కూటమిలో గురుడు కూడా ఉన్నాడు కాబట్టి గురుదృష్టి మన మీద ఉంది కాబట్టి మీకు తెలియకుండా ఇండైరెక్ట్గా గురుబలం మీకు ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఒక అడుగు వేయగలితే ఆ గురు అనుగ్రహంతో సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ ధైర్యం చేసే దగ్గర ఒక నిమిషం ఆగిపోతారు చాలామంది. అది హయ్యర్ ఎడ్యుకేషన్ అనుకోండి, లేకపోతే వ్యాపారం అనుకోండి, ఎస్పెషల్లీ ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, డైరీ ఫార్ము, మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన వ్యాపారం, భూమికి ఆర్గానిక్ సంబంధించిన కానీ, అగ్రికల్చర్ సంబంధించిన వ్యాపారం కానీ, వీటన్ని వ్యాపారాలు వాళ్ళకి కూడా అంటే ఫ్రీలాన్స్గా చేసేవారు, లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు రన్ చేసేవాళ్ళు, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఒక ధైర్యంగా ఒక స్టెప్ వేయాలి. ఒక స్టెప్ వేయితేనే మీకు ఆ సక్సెస్ అనేది మనకు బాగా కనిపిస్తుంది. ఆ ధైర్యంగా వేయించడానికి కావాల్సినంత బలం ఎవరు ఇస్తున్నాడు అంటే గురుడు ఇస్తున్నాడు, కేతు ఇస్తాడు. కేతు ధైర్యం చేయమంటాడు, గురుడు మీకు బలం ఇస్తా అంటాడు. సో డెఫినెట్గా చేసుకునేవాళ్ళతే సక్సెస్ ఉంటుంది. అలాగే పిల్లల విషయంలో కొన్ని కొన్ని చూసి చూడనట్టుగా కొంతవరకు మీరు వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కూడా చేసే ప్రయత్నాల్లో మనం కూడా ప్రోత్సహించగలిగితే డెఫినెట్గా వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫిఫ్త్ హౌస్లో గురుడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి వాడు ఎలా ప్రోత్సహిస్తాడు, అవకాశం వస్తే మాట లక్కీగా దీన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. అష్టంలో ఉన్న కుజుడు పెద్దగా ఇబ్బంది పెట్టాడు. ఎందుకంటే కుజుడు అక్కడ నుండి 9th హౌస్కి వస్తున్నాడు. 5th హౌస్లో ఉన్న కుజుడు 25th తర్వాత 9th హౌస్కి వస్తాడు. అక్కడ ఉన్న కూడా మనకి ఇబ్బంది పడింది. ఎందుకంటే అష్టమ స్థానం అనేది బలమైన స్థానము, ఆయన సొంత ఇల్లు కాబట్టి. అదే వేరే ఇల్లు అయి ఉంటే అప్పుడు ఆలోచించవచ్చు, సొంత ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆ ఇంటిని పాడు చేయడు కాబట్టి, అష్టమ భావాన్ని పాడు చేయడు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. ఏమైనా చిన్న చిన్నవి ఉంటే వాటిని రెక్టిఫై చేసి మనం లాంగ్ లాస్టింగ్ లాంగ్విటీ పెంచడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే భాగ్యంలో ఉన్న రాహు ఉన్నాడు. భాగ్యరాహు మనకి ఏంటంటే శుక్రుడు యొక్క ప్రభావం చూపిస్తున్నాడు కాబట్టి ఈ లగ్నానికి యోగించేవాడు కాబట్టి శుక్రుడు డెఫినెట్గా ఒక లక్ ఫేవర్ అవుతుంది, భయపడక్కర్లేదు, బాగుంటుందన్నమాట. ఇక్కడ మనం చేసుకోవాల్సినట్టు భాగ్యంలో రాహు ఉంటే దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవడం కానీ దుర్గా అమ్మవారికి కానీ కొంతవరకు పూజ చేసుకోవడం ప్రయత్నించగలిగితే అదొక పాజిటివ్ సెన్స్గా మీకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనకేంటి తృతీయంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతు మనకేం చేస్తున్నాడంటే కొత్త ఆలోచనలు ఇస్తాడు, కొత్త వైబ్రేషన్స్ ఇస్తాడు, కొత్త ఇన్వాల్వ్మెంట్, కొత్త యాక్టివిటీస్తో మనకు ఇప్పుడు ఒక వ్యాపారం చేస్తే ఇంకో రకమైన వ్యాపారం యాడ్ చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ మనకు కేతు ద్వారా వస్తుంటాయి. వస్తున్నప్పుడు ఏంటంటే మనం దాన్ని ప్లాన్ చేసుకుని డిజైన్ ప్రోగ్రామ్ గోలు థీము ఏమి సెట్ చేసుకుని ప్రాపర్గా వెళ్ళగలిగితే మాత్రం భాగ్యంలో ఉన్న రాహు ఎవడైతే ఉన్నాడో మీకు దాన్ని లక్ ఫేవర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో మీరు రెండింటిని దృష్టిలో పెట్టిన ఇక్కడ రాహు కేతులు రెండు కన్యారాశి వారికి డెఫినెట్గా ప్లస్ అవుతారు తప్ప మైనస్ అవ్వరు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని దానికి సంబంధించిన రాహు కేతు పూజ చేసుకున్నా మీకు మంచి ఫలితం వస్తుంది. ఓకే. తర్వాత ఈ లగ్నానికి మనకి రాశి కన్యారాశికి శుక్రుడు రాజయోగకారకుడు కాబట్టి ఇటువంటి రాజయోగకారకుడు అయిన వాడు పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా పంచమ స్థానంలో శనిలే ఉంది, సొంత మిత్రుడు ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా ఆ మిత్రత్వంతో మనకు ఆ యోగం ఇస్తాడు కాబట్టి ఇక్కడ దుర్గా సప్తశతి అంటే ఇక్కడ మళ్ళీ అమ్మవారు శుక్రుడు అన్న అమ్మవారే అనుకుంటాం కాబట్టి అమ్మవారు సాధనగా చేసుకుంటే మాత్రం మేజర్ ఇష్యూస్ ఏదైతే చిరకాలంగా మీకు కొన్ని సమస్యలు మనడు వరకు అర్ధాశంశ ప్రభావం జరిగిన సమస్యలు కానీ అలాగే షష్ఠగ్రహ కూటమి వల్ల జరిగిన సమస్యలు ఏమైనా ఉంటాయి అవన్నీ కూడా రిలీఫ్ అయ్యి కొంతవరకు ముందు తీసిన అవకాశం ఉంటుంది, రాజమార్గం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే అష్టమ కుజుడు గురించి చాలామంది నాకు ప్రశ్న వేశారు, ఇక్కడ అష్టమ కుజుడు ఉన్నాడు కదా దానివల్ల సమస్య వస్తుందేమో అని. అటువంటి ఏమి సమస్య రాదు, అష్టమ కుజుడు అని వరి అవ్వట్లేదు. వాడు భాగ్యంలోకి వచ్చినప్పుడు కూడా వరి అవ్వట్లేదు, ఎందుకంటే అక్కడ గురు దృష్టి పడుతుంది పడుతుంది కాబట్టి గురుమంగళ యోగం అని వస్తుంది. అక్కడ వస్తుంది కాబట్టి రెండు స్థానాల్లో కూడా ఈ కన్యారాశి వారు కుజుడు వల్ల మంచి జరుగుతుంది కాబట్టి భూమికి సంబంధించిన వ్యవహారాలు కూడా చక్కగా నడిపించుకోవచ్చు, మంచి మార్గంలో రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.